హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే ఎడ్యుకేషన్ ఫ్రెండ్షిప్ ఈ వీడియోలో తెలంగాణ నిరుద్యోగులకు ఒక మంచి ఊపడుతా చెప్పుకోవచ్చు ముందుగా ఈ వీడియోను మీలో మీ మిత్రుల్లో ఎవరైతే కేవలం పదవ తరగతి పాస్ ఏదైనా ఒక ప్రభుత్వ ఉద్యమం పొందాలనుకుంటున్నారో వారందరికీ ఈ వీడియోని షేర్ చేయగలరు చూసినట్లయితే ఎటువంటి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ కండక్ట్ చేయకుండా కేవలం మీ పదవ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా షార్ట్లిస్ట్ చేసి ఎంపిక చేసే విధంగా తెలంగాణ పోస్టల్ శాఖ తరపు నుంచి గ్రామీణ డాక్ పోస్టుల భర్తీ కానీ అప్షనల్ నోటిఫికేషన్ విడుదలైంది సో ఇప్పుడు ఆ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి విరాలని వీడియోలో చూద్దాం మీలోవరైతే మన ఛానల్ మొదటిగా విజిట్ చేస్తున్నారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్లో ఎప్పటి చేసే ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉంటారు గ్రామీణ డాక్ సేవకు సంబంధించి తెలంగాణ పోస్టల్ శాఖ తరపు నుంచి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ డాక్ పోస్టుల భర్తీ కానీ దాదాపు పదకొండు వందల యాభై పోస్టుల భర్తీ కానీ నోటిఫికేషన్ను మెన్షన్ చేయడం జరిగింది సో మొదటగా శాలరీ వివరాలు చూసినట్లయితే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్ట్కి వచ్చేసి పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వరకు శాలరీ ఉండడం జరుగుతుంది అదే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్మాస్టర్ డాక్ సేవకు సంబంధించి పదివేల నుంచి పన్నెండు వేల వరకు అనే శాలరీ ఉండడం జరుగుతుంది నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రిటీరియాలో భాగంగా ముందుగా ఏజ్ లిమిట్ చూసినట్లయితే ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఇయర్స్లో ఒక నవ్వారు అప్లై చేసుకోవచ్చు జనవరి ట్వంటీ సెవెంత్ నాటికి ఎయిటీన్ నుంచి ఫార్టీ ఇయర్స్ లోపు ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మరియు ఎస్సీ ఎస్టీ వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ మరియు ఓబీసీ వారికి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ మరియు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వారికి మాక్సిమం టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో భాగంగా చూసినట్లయితే ఎవరైతే కేవలం పదవ తరగతి పాస్ అయిన క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మరియు అలాగే కంపల్సరీ లోకల్ లాంగ్వేజ్ నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది అనగా ఏపీఎం తెలంగాణ అభ్యర్థులు అయితే తెలుగు లాంగ్వేజ్ నాలెడ్జ్ ఉన్న క్యాండిడేట్స్ పదో తరగతి పాస్ అయిన క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు సో నెక్స్ట్ బేసిక్ కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అనేది ఉండాల్సి ఉంది అనగా ఏదైనా ఒక గవర్నమెంట్ రికగ్నైజ్డ్ కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి సిక్స్టీ డేస్ ట్రైనింగ్ కోర్సు కంప్లీట్ చేసిన సంబంధించి కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంది నెక్స్ట్ సైక్లింగ్ నాలెడ్జ్ అనేది ఉండాల్సి ఉంది నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా చూసినట్లయితే ఇంతకుముందు చెప్పిన విధంగా ఎటువంటి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ కండక్ట్ చేయరు కేవలం మీ టెన్త్ క్లాస్లో వచ్చిన మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది సో నెక్స్ట్ అసలు పోస్ట్ వైజ్గా సెలెక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే మీరు అప్లై చేసుకున్న టైంలో ప్రొచ్యూజ్ చేసిన సర్టిఫికేట్లో భాగంగా అప్లికేషన్ టైంలో మీ నేమ్ మీ ఫాదర్ నేమ్ మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ కమ్యూనిటీ మీరు ఫిజికల్లీ హ్యాండికాప్ అయితే దాని పర్సంటేజ్ మరియు మీ టెన్త్ క్లాస్ సంబంధించి పాసింగ్ ఆఫ్ ఇయర్ బోర్డు మరియు స్టేట్ ఆఫ్ బోర్డు మరియు అలాగే టెన్త్ క్లాస్ సంబంధించి రూల్ నెంబర్ లాంటివి ప్రొవైడ్ ప్రొవైడ్ చేయాల్సి ఉంది సో ఈ నోటిఫికేషన్లో ట్రాన్స్జెండర్స్ కూడా అవకాశాన్ని కల్పించారు ఫీజ్ పేమెంట్లో భాగంగా ఓసీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ మెయిల్ క్యాండిడేట్స్ అయితే హండ్రెడ్ రూపీస్ అనేది పే చేయాల్సి ఉంది అదే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండికాపర్ మరియు ఆల్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎటువంటి ఫీ అయితే పే చేయనవసరం లేదు సో నెక్స్ట్ చూసినట్లయితే ప్రతి ఫైవ్ ఆప్షన్స్కి వచ్చేసి హండ్రెడ్ రూపీస్గా పే చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఆఫ్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాం అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు మరి నోటిస్ గురించి ఒక పూర్తిగా అని తెలుసుకోవచ్చు ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్లో భాగంగా ఏవే అప్లోడ్ చేయాల్సి చూసినట్లయితే టె టెన్త్ క్లాస్ సర్టిఫికేట్స్ను టూ హండ్రెడ్ కేబీ సైజులోపు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ సంబంధించి టూ హండ్రెడ్ కేబీ లోపు కంపల్సరీ అప్లోడ్ చేయాల్సిడు ఉంది నెక్స్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ సంబంధించి మీరు రిజర్వేషన్ పొందాలనుకుంటే క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి ఓబీసీ సర్టిఫికేట్ను టూ హండ్రెడ్ కేబీలోపు సైజులో భాగంగా అప్లోడ్ చేయాల్సి ఉంది నెక్స్ట్ ఫోటో ఫిఫ్టీ లోపు మరి సిగ్నేచర్ వచ్చేసి ట్వంటీ లోపు ఉండాల్సి ఉంది మీరు ఫిజికలీ హ్యాండికాప్డ్ అయితే డిసేబిలిటీ సర్టిఫికేట్ సంబంధించి టూ హండ్రెడ్ కేబీలోపు ఉండే విధంగా అప్లోడ్ చేయాల్సి ఉంది ఫిజికలీ హ్యాండికాప్డ్ సర్టిఫికేట్స్ మరియు మీరు ట్రాన్స్జెండ్ జెండర్ అయినట్లయితే టూ హండ్రెడ్ కేబీ లోపు ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ను అప్లోడ్ చేయాల్సి ఉంది సో విధంగా ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేయాల్సి ఉంది సో ఇంపార్టెంట్ డేట్స్లో భాగంగా చూసినట్లయితే జనవరి ట్వంటీ సెవెంత్ నుంచి ఫిబ్రవరి ట్వంటీ సిక్స్ వరకు మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది ఫీ పేమెంట్ అనేది చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించారు సో ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన నోటిఫికేషన్ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకుని మీ మీ ఏరియాలో ఎక్కడెక్కడ రిజర్వేషన్ ప్రకారం వేకెన్సీస్ ఉన్నాయో తెలుసుకోవచ్చు సో ఇక్కడ డివిజన్ హెచ్ఓ హెస్ఓ బీఓ నేమ్ మరియు పోస్ట్ నేమ్ కేటగిరీ వైజ్గా వేకెన్సీస్ వివరాలు మరియు పేస్కెల్స్ సంబంధించి రిక్రూట్మెంట్ అథారిటీ సంబంధించి టోటల్గా క్లారిటీగా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది మీ జిల్లాలో మీ ఏరియాలో సంబంధించి పోస్ట్ ఆఫీస్ ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయో ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూడడం ద్వారా అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో అసలు రిజర్వేషన్ వారీగా వేకెన్సీస్ చూసినట్లయితే ఈడబ్ల్యూఎస్ వారికి వన్ థర్టీ వేకెన్సీస్ ఓబీసీ వారికి వన్ ట్వంటీ నైన్ ఫిజికల్ హ్యాండ్ క్యాప్డ్ ఏ క్యాటగిరీ తొమ్మిది ఫిజికలీ హ్యాండికాప్ట్ బీ బీటీ కేటగిరీ పద్నాలుగు సి కేటగిరీ పదిహేను ఎస్సీ వారికి నూట యాభై నాలుగు ఎస్టీ వారికి అరవై ఐదు అడుగుజుడు నాలుగు వందల ఎనభై మొత్తంగా తెలంగాణలో గ్రామీణ డాక్ సేవకు సంబంధించి పదకొండు వందల యాభై పోస్టుల భర్తీ కానీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది ఎటువంటి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ కండక్ట్ చేయకుండా కేవలం ఈ పదవ తర రోజుల వచ్చిన మార్కుల ఆధారంగా షార్ట్లు ఇచ్చేసి ఎంపిక చేసే విధంగా నోటిఫికేషన్ విడుదలైంది కావున ఎవరైతే పదో తరగతి కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అందరికీ వీడియోని షేర్ చేయగలరు ఫ్రెండ్స్ మీకు ఆ డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి ఇక రిప్లై పడుతుంది మరికొన్ని కొన్ని ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మన బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్